బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఐఎమ్ హియర్ అట్ బికోలు. మనతో అయితే ఇప్పుడు ఇద్దరు చిచ్చర పిడుగులు యశ్వంత్ అండ్ జశ్వంత్ ఉన్నారు మనతో. ఇప్పుడైతే మనకి వీళ్ళు కౌజు పిట్ట ఫ్రై అంట, నేను ఇప్పుడే వింటున్నాను ఈ కౌజు పిట్టలు ఫ్రై. సో వీటైతే మనకి వీళ్ళు తయారు చేసి చూపిస్తారు. కౌజు పిట్ట ఫ్రై తయారీ విధానం అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో తెలుసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేమి. కార్న్ ఫ్లోర్, శనగపిండి, సాల్ట్, కారం. అన్యా నేనే చెప్పడం ఏంటి, నువ్వు చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, లెమన్, ఎగ్, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, సో ఇవి అండ్ కౌజు పిట్టలు అన్నమాట. కౌజు పిట్టలు ఇదేంట్రా, ఇదొకలాగా ఇదొకలాగా ఉన్నాయి అంటే చాలా మంది కౌజు పిట్ట స్కిన్లెస్ చేయించుకుంటారు. కాకపోతే స్కిన్లెస్ చేయించుకోకుండా స్కిన్ ఉండేలా చేయించుకుంటే కాల్చుకొని చేయించుకుంటే ఆ టేస్ట్ వేరు. మీరు కూడా అలా చేసుకోండి. ఓకే, సో అది ఫ్రెండ్స్ వీళ్ళు మనకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కౌజు పిట్టలు అనేది స్కిన్లెస్ చేయించుకోకండి, ఇలా స్కిన్తో చేయించుకొని ఫ్రై చేసుకుంటే అంటే కాల్చుకొని ఫ్రై చేసుకుని ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు, వీళ్ళు బాగా కాల్చేశారనమాట. సో ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసారు, మనకైతే ఇప్పుడు తయారీ విధానం చెప్తారు. సో ఫస్ట్ టైం వేయాలరా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని స్పూన్స్ వేస్తావు? 3 స్పూన్లు వేయాలి. సో వేయి. ఓకే, నెక్స్ట్ ఇది ఇచ్చేసాయి ఇలా ఇచ్చే. నెక్స్ట్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ ఎన్ని స్పూన్స్? 2 స్పూన్లు. ఓకే, కార్న్ఫ్లోర్ ఇలా ఇలా చల్లు. ఓకే, నెక్స్ట్ శనగపిండి. శనగపిండి ఎన్ని స్పూన్స్? 1 స్పూన్. ఓకే, సో ఫ్రెండ్స్ మేమైతే మేము తీసుకున్న దాన్ని బట్టి వేస్తున్నాం. సో మీకు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ మార్చండి. సాల్ట్. సాల్ట్ ఎన్ని స్పూన్స్? 1 స్పూన్. నువ్వు వేస్తున్నా నేనే వేస్తున్నా. నేనేమొద్దనలేదు కదా. సరే, 4 స్పూన్ల కారం. ఓకే, 4 స్పూన్స్ ఆఫ్ కారం. ఓకే, నెక్స్ట్ 2 ఎగ్స్, ఎగ్ వైట్ ఓన్లీ. సో ఎగ్ వైట్ ఒకటే తీసుకున్నాం అన్నమాట, 2 ఎగ్స్. ఓకే, నెక్స్ట్ పెరుగు. గాడ్, 1/2 కప్ పెరుగు సరిపోద్ది. ఓకే, 1/2 కప్ సరిపోతుందా? ఓకే, నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర. ఓకే, కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలంట. బాగా చిన్న చిన్న ముక్కలుగా కలిపి కట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేయాలి? లెమన్, 1/2 పీస్ లెమన్. సో 1/2 స్లైస్ ఆఫ్ లెమన్ సరిపోతుందంట. స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? బాగా కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ 1 అవర్ సరిపోతుందా? ఎక్కువ కదా. సరిపోతుంది, దానివల్ల అసలైన టేస్ట్ వస్తుంది. సో 1 అవర్ అంట బాగా కలుపుకొని మ్యారినేట్ చేయాలి. సో చేద్దాం. కలుపుతున్నాను కదా, కనిపించట్లేదా? అసలు టేస్ట్ రాదు. అరే బాబు గొడవ పడకండి, కలుపుతున్నాడులే బాబు. కలుపు బాగా కలుపు. అనియా చెప్పడం మర్చిపోయావేంట్రా, ఘాట్లు పెట్టడం? అర్రే తమ్ముడు మర్చిపోయినరా. సో ఫ్రెండ్స్ ఘాట్లు పెట్టుకోండి, దానికి మసాలా బాగా పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మీరు చూసారు కదా, బాగా కలిపేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసేసాము దీన్ని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? షాలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్, నూనె బాగా వేడెక్కేంత వరకు ఆగాలి. ఓకే, నూనె బాగా వేడెక్కాలంట. తర్వాత అదే తమ్ముడు ఎయిరా అలా చూస్తున్నావేటి?
అప్పుడు ఇవ్వచ్చు కదరా, నేను కలుపుతాను ఒకసారి తీసుకో. సో మనకి మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఏమైనా ఉంటే అది శనగపిండితే కాబట్టి మనం ఇలా పకోడీలాగా వేసుకోవచ్చు. దీన్ని మనం గార్లిష్ కింద యూస్ చేసుకోవచ్చు కౌజుపిట్ట ఫ్రైలోకి. సో ఇప్పుడైతే వేడి వేడి కౌజుపిట్ట ఫ్రై అయితే మన కోసం రెడీ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చిచ్చర్ పిడుగులైన జస్వంత్ అండ్ యశ్వంత్ మనకైతే కౌజుపిట్ట ఫ్రై వేడివేడిగా రెడీ చేశారు. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్, సూపర్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా రెడీ చేస్తారని. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో కౌజుపిట్ట ఫ్రై ఇలా ట్రై చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.